మెదక్ జిల్లా రామాయంపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని రామాయంపేటలో గత 59 రోజులుగా ఆధ్వర్యంలో రిలే నిరాహరణ దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షలకు మద్దతుగా మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం నుండి రామాయంపేట దీక్ష శిబిరం వరకు నిజాంపేట మండల బీఆర్ఎస్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు మద్దతు తెలిపిన రైతులకు, మహిళలకు, యువకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసమే ఈ పాదయాత్ర నిర్వహించామని అన్నారు. అడిగింది అమ్మాయిన అన్నం పెట్టదని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి రామాయంపేట రెవెన్యూ డివిజన్ విషయం ఎవరూ తీసుకోలేదని అన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధి కోసం మా గల నింపునే ఉన్నాం, ప్రజలకు అండగా ఉంటూనే ఉన్నాం. ఏ రోజు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానీ, టిఆర్ఎస్ పార్టీ గురించి కానీ ఒక్కొక్క వ్యతిరేకమైన మాట కూడా మాట్లాడలేదని చెప్పేసి ఈ సందర్భంగా దయచేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడినట్లయితే ఈరోజు విద్య వైద్య అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా విద్య వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్య వైద్యం. ఈరోజు మెదక్ జిల్లా ఏర్పడినప్పటికీ మెదక్కు విద్య వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. ఇది సత్యం. ఈరోజు ఇటీవల రిలీజ్ అయినటువంటి రిజల్ట్స్ కూడా ఎంత కాల్సినటువంటి రిజల్ట్స్ లో కూడా ఆల్మోస్ట్ మనం చివరి స్థానంలో నిలబడ్డామన్నది నేను చెప్పట్లేదు, ఆ రిజల్ట్స్ చెప్తున్నాయి. ప్రభుత్వం ఇన్ని గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రకటిస్తున్నారు. మన నాయకులము ఆ ఫలాలను జనాలకు చేరవేయడంలో మనం విఫలమవుతున్నాం. మనం విఫలం కాదు, మనం సఫలం కావాలి. కేసీఆర్ గారికి మన అండదండలు ఉండాలి. ఈరోజు తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన వచ్చిన తర్వాత జిల్లాలను ఏర్పాటు చేశారు, రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేశారు, కొత్త మండలాలను ఏర్పాటు చేశారు.